నమస్కారం. పూజ్యులకి పెద్దలందరికీ కూడా శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా శుభములు జరగాలని, వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా జరగాలి అని చెప్పినని, ముఖ్యంగా అందరూ కూడా ఆయురారోగ్యములతోటి ఉండాలి అని చెప్పినని, ఆరోగ్య భాగ్యం అందరికీ కూడా ఉండాలి అని చెప్పినని ఆ పరమాత్మని ప్రార్థన చేస్తూ, ఓం గురుబ్రహ్మ గురును విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం వపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్తేజసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతే ధేనామభిత్రియమవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. శ్రీ ప్లవనామ సంవత్సర ద్వాదశ రాశుల యొక్క సంవత్సర రాశి ఫలితాల కార్యక్రమం. ముఖ్యంగా మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉందో చూసుకుందాం. ప్రతి నెలా కూడా మనం రాశి ఫలితాలు చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే సంవత్సరం మొత్తానికి చాలామంది జనవరి నుంచి డిసెంబర్ దాకా 2021 ఎలా ఉంటుందని చెప్పినప్పుడు నేను తమరికి మనం చేశాను, మనకి ఉగాది నుంచి ఉగాది వరకు చెప్పుకుందామని చెప్పినని. ఆ విధంగానే ఇప్పుడు మనం ఈ సంవత్సరానికి ప్లవనామ సంవత్సరం మొత్తానికి సంవత్సర ఫలితాలని మనం చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ఇంతకాలం బట్టి కూడా మనం ఏదో నా వాయిస్ మాత్రమే మీకు వినిపించగలిగాను. ఇప్పుడు ఏదో ఈశ్వర అనుగ్రహంతో కొద్దిగా ఈ ఆడియో వీడియో రెండు కూడా మీకు అందజేసేటువంటి యొక్క భాగ్యం కలిగింది. దానికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ పరమాత్ముడికి ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చేసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉన్నది, అత్యంత యోగదాయకంగా ఉన్నది. ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఒకటి, ఆదాయం వీరికి 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అంటే ఆదాయం 8, వ్యయం 14 ఏమిటండి అని చెప్పిన అనుకుంటే ఇక్కడే తెలిసిపోయింది కదా, చాలా ఎక్కువగా ఉంది కదండి, చాలా యోగ్యదాయకంగా ఉందని ఇందాక చెప్పారంటే దానివల్ల భయపడాల్సిన పని లేదు. ఇది మంచి అన్నమాట. శుభకార్యాలకి ఖర్చు పెడతారు, లేదా ఓ చిన్న ఇల్లు ఏదో కొనుక్కోవడం జరుగుతుంది, అలాంటి వాటికి వ్యయం ఎక్కువ చేస్తారు అని చెప్పినాను తప్ప, ఇది వ్యయం 14 అనేటప్పటికీ ఆదాయం 8 అనేటప్పటికీ ఎవరు కూడా భయపడాల్సినటువంటి యొక్క అవకాశం లేదు. అది శుభము అని చెప్పినని మీరు గమనించండి అని మనం చేస్తూ ఉన్నాం. అంతేందండి. తర్వాత ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ధన, కుటుంబ, విద్య, వాక్, వాహన కారకుడైనటువంటి యొక్క గురుగారు నాడే అత్యంత శుభయోగంలో ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా మీకు శుభయోగంగానే ఉంటుంది. అంటే మధ్యలో ఆయన కుంభరాశిలోకి వచ్చి తర్వాత మళ్ళా మకర రాశిలోకి వచ్చి మళ్ళా కుంభరాశిలోకి వెళ్ళినప్పటికీ కూడా కుంభరాశి సంచారం బాగా ఉంది. తర్వాత వెనకాల మకర రాశిలోకి వచ్చేటప్పటికి అక్కడ శనిగ్రహం, శని దేవుడు సంచారం చేస్తూ ఉంటే ఆయనతో పాటు కలిసి సంచారం కొద్ది కాలం చేస్తాడు. అందువల్ల అక్కడ ఆయనకి రాజయోగం పట్టింది. తర్వాత మళ్ళా కుంభరాశిలోకి అంటే లాభరాశిలోకి ఆయన మీకు సంచారం చేస్తూ ఉన్నాడు. కనుక అన్ని రకాలు కూడా చాలా బాగా ఉంది, గురుబలం మీకు బాగుంది. తర్వాత ఒక ప్రముఖ స్థానాన్ని వహిస్తారు మీరు ఈ యొక్క దీంట్లో. మంచి రాజయోగంగా ఉంటుంది, గురుబలం చాలా బాగా ఉంది. మిగిలిన గ్రహాల పరి యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నా గురుబలం మాత్రం చాలా బాగా ఉంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి యొక్క ఆటంకాలు ఉండవు. ఎందుకంటే గురువు అన్నింటినీ ఇచ్చేటువంటి వాడు గురువు కాబట్టి గురుబలం చాలా బాగా ఉంది, అన్ని యోగ్యతగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా చేసుకుంటారు. స్వక్షేత్రంలో శని సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి
స్వక్షేత్రంలో శని ఉంటే చాలా విశేషాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. ఆయన ఆయన స్థానంలో ఆయనే ఉన్నాడు కాబట్టి ఏ స్థానంలో ఉన్నాడు మేషరాశి వారికి శని అనేటువంటిది మనకు అక్కర్లా. స్వక్షేత్రం ఆయన ఇంట్లో ఆయనే ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. కాబట్టి శని యొక్క సంచారం కూడా మేషరాశి వారికి చాలా బాగా ఉంది. అంటే లాభాధిపతి రాజ్యాధిపతి అయినటువంటి యొక్క శని యొక్క సంచారం చాలా యోగదాయకంగా ఉంది. గురువుగారి సంచారం యోగదాయకంగా ఉంది, ధనాదాయం బాగా ఉంది. తర్వాతనేమో మీరు మంచి గృహాలు అలాంటివి ఏదో కట్టుకునేది ఉంటాయి, ఇంట్లో గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి, విద్య బాగా వస్తుంది, మంచి వినయం బాగా ఉంటుంది. మీరు ముఖ్యంగా రాహు యొక్క సంచారం, రాహు సంచారం మనకి ఏ విధంగా ఉంటుందంటే వృషభ రాశిలో ఉంది. అంటే రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు, రెండు వాక్స్థానం ధనస్థానం కాబట్టి ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రావు సంచారం చాలా బాగా ఉన్నది మీకు. అయితే రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది వాక్స్థానం కాబట్టి మనం పెద్దలతోటి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ ఒక వ్యవహారంగా మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుంటే, ఎందుకంటే మాట తీరు బాగా ఉంటే ఎక్కడికైనా సరే ఆ వ్యవహారం మనం జయించుకురాగలుగుతాం. కాబట్టి కొద్దిగా మేషరాశి వారు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా తగ్గించి ఆన్సర్ టు ది పాయింట్గా మాట్లాడుకుంటే అన్నీ కూడా చాలా యోగ్యదాయకంగా ఉంది. సంవత్సరం అంతా మంచి యోగదాయకంగా ఉంది. అనుకూలమైనటువంటి యొక్క సంవత్సరం ప్లవనామ సంవత్సరం మేషరాశి వారికి. ఇప్పుడు కేతువు యొక్క సంచారం ఎక్కడ ఉన్నది, కేతు సంచారం వృశ్చిక రాశిలో ఉన్నది. వృశ్చిక రాశిలో అంటే వృశ్చిక రాశిలో కూడా ఉన్నతమైనటువంటి యొక్క స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ ఉండేటువంటి వాడు ఉన్నతంగా ఉన్నాడు కాబట్టి ఆ స్థానానికి న్యాయం చేకూరుస్తాడు. చాలా బాగా ఉంది కేతు సంచారం కూడా, అనుకూలంగా ఉంది. గురువుగారు శని రాహు కేతు అద్భుతంగా ఉన్నాయి సంచారాలు. తర్వాత ఇప్పుడు ఒక్కొక్కకి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గురు బలం బాగుంది కదండి, గురువు ధనకారకుడు కదా. కాబట్టి ధనకారకుడైనటువంటి యొక్క గురువు శని యొక్క సంచార విశేషాలు బాగున్నాయి కాబట్టి వాళ్ళకి బాగా ఉంటుంది. అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంవత్సరం ఈ వ్యాపారులందరికీ కూడా. ఏ రంగంలో వ్యాపారం చేసేవారికైనా సరే వ్యాపారాలు అన్నీ కూడా వాళ్ళకి కలిసి వస్తాయి ఈ సంవత్సరం. గురుబలం చాలా బాగా ఉన్నది వాళ్ళకి. తర్వాత శని బలం బాగుంది, రాహు యొక్క పరిస్థితి కూడా చాలా బాగా ఉన్నది. మేషరాశి వారికి అధిపతి కుజుడే. అలాగే ఇప్పుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు కదా కేతువు, కాబట్టి వృశ్చిక రాశికి అధిపతి కుజుడే. కాబట్టి మీ రాశికి కేతువు సంచరించేటువంటి యొక్క వృశ్చిక రాశికి రెండు రాశులకి కూడా ఆధిపత్యం వహించినటువంటి యొక్క కుజుడే అవుతాడు కాబట్టి అక్కడ కేతువు మీకు చాలా యోగ్యదాయకంగా ఉంటాడు. ఆధ్యాత్మిక పరమైనటువంటి యొక్క చింతనిస్తాడు మీకు. అలాగే ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు మీరు చేపడతారు. ఆ విశేషాలన్నీ కూడా కేతువు యొక్క సంచారంలో మీకు బాగా కనపడుతూ ఉంటుంది. ఇంత క్రితం సంవత్సరంలో ఆగిపోయినటువంటి యొక్క కొన్ని పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంది. కొన్ని కొన్ని విశేషాలు ఏదైనా వ్యాపారంలో ఆగిపోయి ఉంటే అవన్నీ కూడా ఈ సంవత్సరంలో మీకు కలిసి వస్తాయి, పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కొన్ని ఒకటి కొత్త వ్యాపారాలు కూడా మనం స్టార్ట్ చేసేటువంటి యొక్క అభిప్రాయంలో ఉంటారు మేషరాశి వారు. అన్ని విధాలా కూడా మేషరాశిలో ఉండేటువంటి యొక్క వ్యాపారస్తులకి చాలా బాగా ఉంటుంది. తర్వాత మీకు రెండింట రాహు ఉన్నాడు, రెండు వాడు కుజుడు. కుజుడు ఫైనాన్స్ కుజుడు ఫైనాన్స్ సంబంధమైన వాడు. కుజుడే ఈ యొక్క ప్లవనామ సంవత్సరానికి రాజు కాబట్టి ధనకారకుడైన ధనస్థానంలో అధిపతి ధనస్థానంలో ఉండేటువంటి యొక్క కుజుడు ఉన్నాడే వాడు ఈ సంవత్సరానికి రాజు కాబట్టి మీకు అన్ని విధాలా కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం ప్లవనామ సంవత్సరం వ్యాపారస్తులు అందరికీ కూడా. కుజరాహులు ఇద్దరు కూడా కలిసే ఉన్నారు, కుజరాహు యోగంలో ఉన్నారు కనుక వాళ్ళు మీకు యోగదాయకంగా ఉంటారు. ఇది వ్యాపారస్తులందరికీ కూడా కలిసి వచ్చేటువంటి యొక్క సంవత్సరం. తర్వాత
ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచన చేద్దాం. ఉద్యోగస్తులకి గురుగారికి అనుగ్రహం బాగుంది, అలాగే శని యొక్క అనుగ్రహం బాగుంది, రాహు అనుగ్రహం బాగుంది. కనుక మీకు ప్రమోషన్లతో కూడినటువంటి యొక్క బదిలీలు తప్పకుండా ఉంటాయి అని చెప్పాలి. ఎక్కడ అనుకూలమైనటువంటి యొక్క బదిలీలు అంటే మీరు ఎక్కడికైతే కావాలని అనుకుంటున్నారో అక్కడికి మీకు స్థానచలనం ఉండేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంతోషదాయకంగా ఉంటుంది మీకు స్థానచలనం కూడాను అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉన్నది. తర్వాత నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే జనరల్గా ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయని చెప్పి మనం అనుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క జాతకం రీత్యా ఆ 4వ స్థానంలో ఎవరున్నారు, 10వలో ఎవరున్నారు అవన్నీ కూడా చూసుకుని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు నడిచేటువంటి పీరియడ్ ఏం నడుస్తుంది అవన్నీ చూడాలి. అయినప్పటికీ కూడా గోచార రీత్యా కూడా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా నిరుద్యోగులు నిరాశపడవలసినటువంటి అవసరం లేదు, ఆనందదాయకంగా ఉద్యోగాలు వస్తాయి అని చెప్పిన మాత్రం మీరు ఎదురు చూడవచ్చు. అప్లికేషన్ అన్ని మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, దైవం తప్పకుండా అనుకూలిస్తాడు. ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అని చెప్పగలం. తర్వాత ఉద్యోగస్తులకి ఏ విధంగా, విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది అని చెప్పినాను. విద్యార్థులకి మెయిన్గా ఎవరి బలం కావాలండి, గురువుగారి యొక్క బలం కావాలి. గురువుగారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, లాభంలో ఉన్నాడు అన్నాడు కదా, లాభంలో రాబోతున్నాడు. తర్వాత మళ్ళా వెనకాలకి వస్తాడు, మకర రాశిలోకి వెళ్తాడు, మళ్ళా లాభస్థానంలోకి రాబోతూ ఉన్నాడు. కనుక మొత్తం మీద గురువుగారి యొక్క సంచారం బ్రహ్మాండంగా ఉంది. కనుకనే మీకు సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. కాబట్టి అదే విషయం ఇక్కడ విద్యార్థులకి, గురుబలం బాగా ఉంటే విద్యార్థులందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. కనుక గురుబలం మీకు బాగుంది, మీకు మంచి విద్య వస్తుంది. గురువుగారు విద్యనిచ్చేటువంటి వాడు, ఆయన యొక్క అనుగ్రహం ఉంది, మీకు బాగా ఉంటుంది. ఇంకోటి, మేషరాశికి పక్క రాశి ఎవరు, వృషభ రాశి. వృషభ రాశిలో ఇప్పుడు ఎవరున్నారు, రాహు ఉన్నాడు. అంటే రాహు ఎవరు, కంప్యూటర్ సైన్సెస్ వాడు, అక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నాడు వృషభ రాశిలో. కాబట్టి కంప్యూటర్ ఎడ్యుకేషను అలాంటివి కూడా, అలాంటి వాటిల్లో మీరు ప్రయత్నం చేసుకుని ఆ వృత్తి విద్యా కోర్సుల్లో కూడా మంచి ర్యాంకులు వచ్చి మీకు ప్రవేశం లభిస్తుంది ఈ సంవత్సరం విద్యార్థులందరికీ కూడా. అట్లాగే మంచి వాళ్ళు దాంట్లో కూడా కంప్యూటర్ సైన్సెస్లో కూడా స్పెషలైజేషన్ చేస్తారు. ఫర్దర్ ఎడ్యుకేషన్ అంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ కూడా చదవటానికి అవకాశాలు కూడా చాలామందికి ఉన్నాయి. లేదు ఉద్యోగానికి వెళ్ళేటువంటి వాడు క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగాలకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ విద్యార్థులోకానికి. అది చూసారా, ఈ మేషరాశి వారికి ఎవరిని తీసుకున్నా, ఇందాక వ్యాపారస్తులను తీసుకున్నా బాగా ఉంది, గురుబలం బాగుంది, శనిబలం బాగా ఉంది, రాహు బాగున్నాడు, కేతువు బాగా ఉన్నాడు. దీనివల్ల విద్యార్థులకి బాగా ఉంది, వ్యాపారస్తులకి బాగా ఉంది, ఉద్యోగస్తులకి మంచి ఆనందదాయకంగా ఉంది. ఇప్పుడు మనం వ్యవసాయదారులకి ఏ విధంగా ఉంటుంది అని చూద్దాం. వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా కలిసి వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా రెండు పంటలు కలిసి వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి గురువుగారు శని ఇద్దరు కూడా కలిసి వస్తారు. వాళ్ళు బాగున్నారు కాబట్టి వ్యవసాయదారులకి బాగుంటుంది. వ్యవసాయం తర్వాత కుజుడే ఈ శాస్త్రానికి రాజు. కుజుడు భూమిదేవి యొక్క కుమారుడు. మీరు భూదేవిని నమ్ముకున్నటువంటి వాళ్ళు వ్యవసాయదారులు. ఇంత అన్నం పెడుతున్నారు మాకందరికీ కూడా, వ్యవసాయదారులందరికీ కూడా మనం రుణపడి ఉన్నాం. వారు లేకపోతే మనం భోజనం లేదు. అందువలన వ్యవసాయదారులకి కూడా ఈ సంవత్సరం గురుబలం మూలంగా, తర్వాత రాహుబలం, శనిబలం ముఖ్యంగా, తర్వాత ఈ సంవత్సరానికి రాజు కుజుడు కాబట్టి, భూదేవి కుమారుడు కాబట్టి వ్యవసాయదారులందరికీ కూడా రెండు పంటలు కూడా చాలా బాగా ఉన్నది అని మనం చెప్పచ్చు. రెండు పంటలు దిగుబడి చాలా బాగుంటుంది. కాబట్టి మీకు ఏ విధమైనటువంటి యొక్క భయాందోళన అక్కర్లేదు. వర్షాలు బాగా పడతాయి, ఎండలు కూడా బాగా ఉంటాయి ఈ ప్లవనామ సంవత్సరంలో. కాబట్టి వ్యవసాయదారులందరికీ కూడా
చాలా బాగుంటుంది. మీ యొక్క పంటకి దిగుబడి అయిన తర్వాత కూడా గిట్టుబాటు ధరలు కూడా మీకు చక్కగా వస్తాయి. కాబట్టి ఆనందదాయకంగా ఉంటుంది, మీకు ఏ ఇబ్బంది ఏం లేదు. ఏమండి, తర్వాత మనకి స్త్రీలకి ఏ విధంగా ఉంటుంది అని ఒక విశేషం కూడా చెప్పుకోవాలి. స్త్రీలకి అత్యంత యోగదాయకంగా ఉంటుంది మేషరాశి వారికి ఈ సంవత్సరం, ప్లవనామ సంవత్సరంలో. ఏమంటే అందరికీ బాగానే ఉందంటున్నారు, ఏమిటి ఇది అని చెప్పినని ఉన్నది. మరి మేషరాశి వారికి ఆ విధమైనటువంటి గ్రహ సంచారం ఉంది స్త్రీలకి, ఎందుకంటే గురుగారు అనుగ్రహం ఉంది వాళ్ళకి, శుక్రగ్రహ అనుగ్రహం ఉన్నది వాళ్ళకి, తర్వాత కుజగ్రహ అనుగ్రహం ఉంది, ఆయనే రాజు కాబట్టి అటువంటి విశేషాలన్నీ కూడా స్త్రీలకు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి స్త్రీలకి యోగ్యదాయకంగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు చక్కగా ఖరీదులు అవి కూడా చేస్తారు, ఖరీదులైనటువంటి వస్తువులు కొంటూనే ఉంటారు వాళ్ళు. అందుకనే మనకి ఇక్కడ వ్యయం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంది. 14 వ్యయం అంటే ఎక్కడి నుంచి అవుతుంది? మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా బజారు వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ఎక్కువగా ఉపయోగపడేటువంటి యొక్క విశేషాలన్నీ కూడా కొంటూ ఉంటారు అని చెప్పిన దుబారా ఖర్చులు కాదు, ఇంట్లోకి కావలసినటువంటి యొక్క వస్తువులు, కొన్ని ఏదో బంగారం వెండు ఇట్లాంటిది కూడా విలువైనటువంటి యొక్క వస్తువులు, కావలసిన వస్తువులు కూడా వాళ్ళు ఖరీదు చేస్తారు. వాళ్ళు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకి, మేషరాశి స్త్రీలకి అందరికీ కూడా. తర్వాత చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉంటారు. ఆ స్త్రీ పురుషులు భార్యాభర్తలిద్దరికీ మేషరాశి వారికి చాలా బాగా ఉంటుంది, అన్యోన్యంగా ఉంటారు వాళ్ళిద్దరికి కూడా ఈ ప్లవనామ సంవత్సరం. కిందటి సంవత్సరం మీద ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు ఏ విధంగా ఉంటుంది అని చూద్దాం. కళాకారులకి కూడా స్త్రీలకి ఏ విధమైనటువంటి విశేషాలు చెప్తామో కళాకారులకు కూడా అదే చెప్తాం. ఎందుకని, కళాకారులకి కూడా శుక్రుడే అధిపతి, స్త్రీలకి కూడా శుక్రుడే, స్త్రీగ్రహం శుక్రుడు. అలా కళాకారులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ యొక్క ప్రతిభకి తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది. ఏదో ఒక వాళ్ళకి ఒక జీవనోపాధికి ఒక పర్మనెంట్గా ఒక ఉద్యోగాలు అలాంటివి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్లవనామ సంవత్సరంలో ఆదాయం కూడా వాళ్ళకి బాగా ఉంటుంది ఈ వీరందరికీ కూడా. ప్రతిభకు ఒక జీవనోపాధి, అలాగే సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కళాకారుల కిందనే వస్తారు. అంటే సినిమా చలనచిత్ర పరిశ్రమలో ఉండేటువంటి యొక్క కళాకారులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా దీంట్లోకి వస్తారు. వాళ్ళకి కూడా చాలా యోగదాయకంగా ఉన్నది ఈ సంవత్సరం ఉండేటువంటి యొక్క విశేషాలన్నీ కూడా. తర్వాత న్యాయవాదులకి అద్భుతంగా ఉంది. ఎందుకని, వాళ్ళకి శని రాహువులు బాగున్నారు, రవి యొక్క అనుగ్రహం కూడా వాళ్ళకి బాగా ఉన్నది. ఎందుకంటే తర్వాత క్రిమినల్ కేసులు డీల్ చేసేటువంటి వాళ్ళకి కూడా బాగా ఉంటుంది ఈ సంవత్సరం. అట్లాగే ఎందుకంటే భూతగాదాలు సివిల్ కోర్ట్స్లో వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉండవు. అలాగే ప్రేమ వివాహాలు కొద్దిగా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు, గోచార రీత్యా కుజుడు రాజు కాబట్టి ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి మళ్ళా కొన్ని విశేషాలు, దానికి ఆటంకాలు వచ్చి కోర్టు దాకా వెళ్ళేటువంటిది వస్తే ఫ్యామిలీ కోర్టులో ఉండేటువంటి న్యాయవాదులకు కూడా ఎక్కువగా ప్రాక్టీస్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన న్యాయవాదులకు ఏ విధంగా చూసినా మంచి అవకాశాలు చాలా బాగానే ఉన్నాయి. అలాగే చేతి వృత్తిదారులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది, విశేషాలుగానే ఉంటాయి అందరికీ కూడాను. తర్వాత కాబట్టి అందరికీ కూడా బాగా ఉన్నది, విశేషాలుగా ఉన్నాయి మీకు అందరికీ కూడా. గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు ఈ మేషరాశి వారికి ఇంకా మనం ఇవి చెప్పుకున్నాం కాబట్టి ఏప్రిల్లో మనం ఏమి చెప్పుకోవటం లేదు, కానీ ఏప్రిల్లో మనకి విశేషాలుగా ఉండేది ఏంటంటే రవి యొక్క సంచారం మీకు బాగానే ఉన్నది, ఆరోగ్యం బాగా ఉంటుంది. కుజుడు మీకు వృషభంలో సంచారం చేస్తాడు, రెండింటి రాహుతోటి కలిసే ఉన్నాడు. తర్వాత మళ్ళీ లాభంలోకి ప్రవేశం చేస్తాడు, అది చాలా బాగా ఉంటుంది. తర్వాత శుక్రగ్రహ సంచారం కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, చాలా అద్భుతంగా ఉన్నది శుక్రగ్రహ సంచారం కూడా మీకు. తర్వాత బుధగ్రహ సంచారం కూడా బాగా ఉంది ఏప్రిల్ నెల వరకు మనం చూసుకునేటట్లయితే. తర్వాత మాసాధిపతులు ఈ ఏప్రిల్ నెలకి మీకు అశ్విని నక్షత్రం వాళ్ళకి 1 నుంచి 12 వరకు గురువు గారు, 13 నుంచి కుజుడు వస్తాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా అనుకూలమైనటువంటి వాడు. కాకపోతే కుజుడు మీకు ఈ సంవత్సరానికి రాజు కాబట్టి
పదమూడు తర్వాత నుంచి అశ్విని నక్షత్రం వారికి కుజుడే మాసాధిపతిగా రాబోతున్నాడు కాబట్టి ఇక్కడే తమరు జాగ్రత్తగా వినాలి. చాలా మాటలు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. నేను చెప్పేటువంటిది ఒక్కొక్క నక్షత్రానికి మాసాధిపతులు, ఏప్రిల్ నెల మాసాధిపతులు కూడా ఇప్పుడే చెప్పేసుకుంటున్నాను ఈ సంవత్సర ఫలితాల్లో. అందువల్ల ఏప్రిల్ నెలకి మాసాధిపతి అశ్విని నక్షత్రం వాడికి 1 నుంచి 12 వరకు గురువుగారు, చాలా మంచిది, బాగుంది. 13 నుంచి కుజుడు, కొద్దిగా కాస్త మనకి అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాజు కుజుడే కాబట్టి అది కూడా బాగుంటుంది. అయినా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి, యూట్యూబ్లో వస్తే చక్కగా, వేరే పుస్తకాలు కూడా ఉన్నాయి, చాలా బాగుంటుంది. తర్వాత భరణి నక్షత్రం వారికి అశ్విని నక్షత్రం వారు సూర్యనారాయణ ఆరాధన చేయండి. భరణి నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు, 13 నుండి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు. చంద్రుడు బుధుడు ఇద్దరు కూడా శుభగ్రహాలు కాబట్టి భరణి నక్షత్రం వారికి సంవత్సరం అంతా, ఈ నెలంతా కూడా సంవత్సరం అంతా బాగుందని ఇందా చెప్పాను. మళ్ళీ ఏప్రిల్ నెల కూడా, అందులో ఏప్రిల్ నెల కూడా చాలా బాగా ఉన్నది. మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. భరణి నక్షత్రం వారు ఏప్రిల్ నెలకి గాను. కృత్తికా నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు, 13 నుండి గురువు మాసాధిపతిగా ఉంటాడు. ఇద్దరు కూడా మంచి శుభగ్రహాలు. కృత్తిక 1వ పాదం వారికి అన్ని రకాలుగాను చాలా బాగా ఉన్నది. వీరికి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్లవనామ సంవత్సరానికి అగ్నిదేవుడు అధిపతి కాబట్టి అగ్నిని మనం ఆరాధన చేయాలి ఈ సంవత్సరం అంతా కూడా. అగ్నిదేవుడు అంటే ఏదో యజ్ఞాలు యాగాదులు హోమాలు అవి చేసుకునేటువంటి వాళ్ళు చేస్తారండి సామాన్యులు మనమంతా కూడాను. మనం అగ్నిదేవుడిని ఏం ఆరాధన చేస్తాము అని చెప్పి అనుకుంటే, అగ్నిదేవుడు అంటే 2 రకాలు మనకి, అగ్నిర్వాయుస్య సూర్యస్య అన్నది వేదం. కనుక అగ్నిదేవుడు అంటే సూర్య భగవానుడే, సూర్యుడు అంటేనే అగ్ని, అగ్ని అంటేనే సూర్యుడు. అదే దీపారాధన అంటే కూడా. కాబట్టి ఈ ప్లవనామ సంవత్సరంలో అందరం కూడా తప్పకుండా దీపారాధన ఇంట్లో తప్పకుండా చేయండి, అదే అగ్నిని ఆరాధన చేయటం. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు, ఆయనకి ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. నమస్కార ప్రియో సూర్యుడు అని చెప్పి నన్ను అన్నారు, ఆయనకి నమస్కారం చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. ఈ 2 ఈ సంవత్సరం మొత్తం చేయండి. దీపారాధన చేసుకోవటం కంపల్సరీగా, ఉదయము సాయంత్రం సంధ్యా టైంలో కూడా దీపారాధన చేసుకోండి, సూర్యుడు మన నమస్కారం చేసుకోండి, మీకు ఆరోగ్యం ఉంటుంది, అన్ని రకాలుగాను చాలా బాగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది. ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి అనేటువంటి యొక్క బెంగ మీరు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. దీపారాధన ఉదయము సాయంత్రం చేయండి, సూర్యుని యొక్క ఆరాధన. ఇంకా వీలైతే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, లేదా సూర్యనారాయణమూర్తి వారికి అష్టోత్తర శతనామావళిని పారాయణ చేసుకోండి. అన్నీ చాలా బాగా ఉంటాయి, మీకు అద్భుతంగా ఉంటాయి. ఇవి మనం చేసుకోవాల్సినటువంటిది. ఇప్పుడు ఈ మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ మేషరాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.